గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ నందు నాయక్, ఫిజికల్ డైరెక్టర్, నందు ఆర్మీ అకాడమీ, హైదరాబాద్, కృష్ణ నగర్. ఓకే డియర్ స్టూడెంట్స్, చాలామంది ఏపీ విద్యార్థులు వాళ్ళ డేట్ పోస్ట్ పోన్ అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే డేట్ పోస్ట్ పోన్ అయిందో ఆ రోజు నుంచి ఫిజికల్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేశారు. సడన్గా డేట్ వచ్చిన తర్వాత బహుశా మీకు 15 డేస్ ఇవ్వచ్చు టైం. ఆ 15 డేస్లో మనము రిజల్ట్ అనేది సాధించలేము. ఒకేలా నువ్వు ఈవెంట్స్ క్వాలిఫై అయినా కానీ మీకున్న పోస్టులకు గాను మీకున్న కాంపిటీషన్కి ఈవెంట్స్ క్వాలిఫై అయిపోతే సరిపోదు. కంపల్సరీ ఈవెంట్లో మెరిట్ వస్తేనే ఈ సబ్జెక్ట్కి ఈవెంట్ స్కోర్కి మనకు హోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనము, చాలామందికి రిటర్న్లో తక్కువ వచ్చినా బయట చేసినప్పుడు గ్రౌండ్ స్కోర్ను బట్టి వాళ్ళకి ఈరోజు గ్రౌండ్ జాబ్ అంటే హోప్ వచ్చేసింది. నాకు ఈరోజు గ్రౌండ్ 95 ఉంది, 75 ఉంది, 85 స్కోర్ ఉంది, నాకు రిటర్న్లో తక్కువ వచ్చినా ఎందుకంటే బయట చేసిన ఇక్కడ గ్రౌండ్ స్కోరు ఎలా వచ్చిందో వచ్చిందో అంటే ఉంటుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ తోటి ఈరోజు తెలంగాణలో చాలామందికి గ్రౌండ్ బేస్ చూసుకొని జాబ్ వచ్చే విధంగా వాళ్ళు ఈరోజు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అది బికాస్ ఆఫ్ గ్రౌండ్. కాబట్టి ఏపీ స్టూడెంట్స్కి ఏంటంటే మీకున్న కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి ఒక డిపార్ట్మెంటు బస్సు ఎక్కారు మీరు, ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. పర్మనెంట్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మనకు సమయము లేదు కాబట్టి లేకపోతే చదువుకుందాము డైలీ 2 అవర్స్ చేయడం వల్ల ఫిజికల్ ఫిట్తో పాటు నువ్వు అనుకున్న మెరిట్ సాధించడానికి ఒక చక్కటి అవకాశం నీకు. 2 గంటలు ఎప్పుడైతే నువ్వు కేటాయిస్తావో రెండే 2 గంటలు, ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల నీకు ఫస్ట్ డిసిప్లిన్ తోడు ఇదవుతుంది. ఎందుకంటే డిసిప్లిను నేను ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల నా పని నేను చేసుకుంటున్నాను, దాంతోపాటు ఆరోగ్యంగా ఉండడానికి ఒక చక్కటి అవకాశం నీకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి ఏంటంటే ఎవరైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు, దయచేసి మీకున్న సమయాన్ని గ్రౌండ్ గురించి కేటాయించండి. ఈవినింగ్ వదిలేయండి, మార్నింగ్ కేటాయించండి. మార్నింగ్ ఒక 2 అవర్స్ మీరు ఫిట్నెస్ని కంటిన్యూ చేసుకుంటే పోతే 100% రిజల్ట్ 75 నుంచి మీకు ఆ మధ్యలో స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది నందు ఆర్మీ అకాడమీలో సుమారుగా పిల్లలు డైలీ 40-50 స్టూడెంట్స్ డైలీ వస్తున్నారు. వాళ్ళు ఏ లక్ష్యంతో వస్తున్నారు? మేము గ్రౌండ్ స్కోర్ 1 మార్క్ పెరిగినా మేము ముందంజలో ఉంటాము, 1 మార్క్ పెరిగినా మేము కాన్ఫిడెంట్ లెవెల్ మాకు బిల్డప్ అయితే ఆలోచనతో వాళ్ళు డైలీ 2.5 అవర్స్ నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉన్నారు, కావాల్సిన వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న విద్యార్థులు సమయం అనేది ఒకసారే మనకు వస్తుంది, అవకాశం అనేది ఒకసారే వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలని తెలుసుకొని అవకాశాన్ని చేజార్చుకోకుండా రోజు రోజుకి ఆ పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక నోటిఫికేషన్కి మరో నోటిఫికేషన్కి కాంపిటీషన్ పెరిగిపోతుంది. మనకన్నా చాలా యాక్టివ్గా ఉండే విద్యార్థులు మన ముందు కాంపిటీటర్గా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎప్పుడైతే ఈవెంట్స్ డేట్ వస్తున్నాయని ఎదురు చూస్తున్నారో, వాళ్ళకు నేను ఇచ్చే ఒకటే సందేశం బ్రదర్, ఒక బ్రదర్ లాగా, ఒక శ్రేయాభిలాషగా, ఒక కోచ్గా, ఒక మీలో ఒకడిగా నేను ఇచ్చే సందేశం ఒకటే మీకు ఏంటంటే, సమయాన్ని వృధా చేసుకోకుండా, అవకాశాన్ని చేజార్చుకోకుండా దయచేసి 2 అవర్స్ ఇక్కడున్న 2 అవర్స్ ఫిజికల్గా ఫోకస్ చేయండి. అందులో ఒక కోచ్ పరిధిలో చేయండి. ఎందుకంటే కోచ్ పరిధిలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి వర్కౌట్ ఏం చేస్తున్నావు, ఎటువంటి మూమెంట్ ఇస్తున్నావు, 100 మీటర్ ఉంది, 100 తగ్గట్టుగా రిలేటెడ్ వర్కౌట్స్ ఏంటి, 100 ఒక సెకండ్స్లో ఒక సెకండ్స్ మార్పు జరిగిందంటే నీ స్కోర్లో కూడా మార్పు వస్తుంది. అదేవిధంగా 1600 మీటర్ కూడా టైమింగ్ని బట్టి లాంగ్ జంప్ అనేది మీకు ఫుల్ మార్క్స్ రావాలన్నా, ఓకేనా, ఈ 3 ఈవెంట్స్ మీకు 4 ఈవెంట్స్ మీకు కంప్లీట్ బేస్ ఉన్నాయి కాబట్టి ఈ బేస్ ఫుల్ మార్క్స్ కొట్టాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు కాబట్టి ఇకనైనా వేలుకోండి. ఎందుకంటే ఇప్పటికీ చాలా సమయము వేస్ట్ అయిపోయింది, చదువుకుంటున్నారు మంచిది, అది ఎగ్జామ్ రాస్తున్నారు ఇంకా మంచిది, కానీ ఫిజికల్ ఒక 2 అవర్స్ మీరు కేటాయిస్తే 100% మీ వంటి పైన స్టారు, మీరు అనుకున్న కళని సాధించుకుంటూ మీ పేరెంట్స్ ముఖాల్లో చిరునవ్వు వచ్చే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 అవర్స్ ఫిజికల్ని ఫోకస్ చేయండి. మీరు అందరికీ పర్ఫెక్ట్గా మూవ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. ఓకే చూడండి.